कांग्रेस जनरल सेक्रेटरी आ पार्टी तेलंगाना इंचार्ज दिग्विजय सिंग तेलंगाना पोलीसुल मीद संचलन आरोपणलु चेसिंडु तेलंगाना पोलीसुलु उग्रवाद संस्थ ISIS पेरुतो बोगस वेबसाइट ओपन चेसिंडरनि शॉकिंग ट्वीट चेसिंडु डिग्गिराजा ముస్లిం యువతను రెచ్చగొట్టి ISIS కోసం పంజేస్తట్టు ఉసిగొల్పుతున్నారన్నాడు। మార్చిలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ISIS అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా ఎన్కౌంటర్ మీద కూడా డౌట్ వడ్డడు దిగ్విజయ్। తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే మధ్యప్రదేశ్ పోలీసులు సైఫుల్లాను అరెస్ట్ చేసిండు కావొచ్చన్నాడు। మార్చి 8 నాడు మధ్యప్రదేశ్ షాజాపూర్లా ఉజ్జయిని ప్యాసింజర్ రైల్ బాంబ్ పేలుడు కేసులో సైఫుల్లాను అరెస్ట్ చేసిండు। అదే రోజునాడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివార్లా సైఫుల్లాను ఎన్కౌంటర్ చేసిండు। దీనికి తెలంగాణ పోలీసులకు లింక్ పెట్టిండు దిగ్విజయ్ సింగ్। कांग्रेस जनरल सेक्रेटरी आ पार्टी तेलंगाना इंचार्ज दिग्विजय सिंग तेलंगाना पोलीसुल मीद संचलन आरोपणलु चेसिंडु। तेलंगाना पोलीसुलु उग्रवाद संस्थ ISIS पेरुतो बोगस वेबसाइट ओपन चेसिंडनि शॉकिंग ट्वीट चेसिंडु डिग्गिराजा ముస్లిం యువతను రెచ్చగొట్టి ISIS కోసం పంజేస్తట్టు ఉసిగొల్పుతున్నారన్నాడు। మార్చిలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ISIS అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా ఎన్కౌంటర్ మీద కూడా డౌట్ వడ్డడు దిగ్విజయ్। తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే మధ్యప్రదేశ్ పోలీసులు సైఫుల్లాను అరెస్ట్ చేసిండు కావొచ్చన్నాడు। మార్చి 8 నాడు మధ్యప్రదేశ్ షాజాపూర్లా ఉజ్జయిని ప్యాసింజర్ రైలు బాంబు పేలుడు కేసులో సైఫుల్లాను అరెస్ట్ చేసిండు। అదే రోజునాడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివార్లా సైఫుల్లాను ఎన్కౌంటర్ చేశారు। దీనికి తెలంగాణ పోలీసులకు లింక్ పెట్టిండు దిగ్విజయ్ సింగ్। దిగ్విజయ్ సింగ్ ఆరోపణలను తప్పుపట్టిండు తెలంగాణ మంత్రి కే తారక రామారావు। మాజీ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ బాధ్యత లేకుండా ఇసొంటి ట్వీట్లు చేసుడు మంచిది కాదన్నాడు। బేషరతుగా ట్వీట్లను వెనక్కి తీసుకోవాలన్నాడు లేకుంటే ఆధారాలు చూపించమని ట్వీట్ చేసిండు కేటీఆర్। దిగ్విజయ్ సింగ్ ఆరోపణలను తప్పుపట్టిండు తెలంగాణ మంత్రి కే తారక రామారావు। మాజీ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ బాధ్యత లేకుండా ఇసొంటి ట్వీట్లు చేసుడు మంచిది కాదన్నాడు। బేషరతుగా ట్వీట్లను వెనక్కి తీసుకోవాలన్నాడు లేకుంటే ఆధారాలు చూపించమని ట్వీట్ చేసిండు కేటీఆర్। దిగ్విజయ్ సింగ్ గారు గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి। ఈ రోజు మరి భారత నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి తెలంగాణ రాష్ట్రానికి ఇన్చార్జ్ గా ఉన్నారు। ఇంత పెద్ద పదవిలో ఉండి ఇంత బాధ్యతాయుతమైన మరి వ్యక్తిగా ఆయన చాలా బాధ్యతతో కూడిన కామెంట్స్ చేయాలి గానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి పూర్తిగా అసంబద్ధమైనవి అర్ధరహితమైనవి తలాతోకా లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడారు। దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఈ మాటలైతే మాట్లాడారు। దాని బేషరతుగా ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని డెఫినెట్ గా లేని పక్షంలో మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తన స్థాయిలో తాను స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా మరి దిగ్విజయ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇది మంచిది కాదు। ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీని అనడం ఒక పార్టీ ఒక నాయకుడు ఇంకో నాయకుడిని అనడం సహజం కానీ ఈ రకంగా పోలీస్ యంత్రాంగానికి సంబంధించి కానీ ఇదివరకు ఆయన ఇది మొట్టమొదటిసారి కూడా కాదు దిగ్విజయ్ సింగ్ ఇదివరకు భారత సైనికులను ఉద్దేశించి ఇండియన్ ఆర్మీని సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడారు। ఇప్పుడు తెలంగాణ పోలీస్ మొత్తం భారతదేశంలోనే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్న పోలీస్ ఇతర రాష్ట్రాలకు సహాయంగా ఉన్నది తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాల్లో కూడా నేరస్తులని టెర్రరిస్టులను అదుపు చేసే విషయంలో ఇతర రాష్ట్రాలకు కూడా సహకరిస్తున్నది తెలంగాణ పోలీసు। అట్లాంటి పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ పోలీస్ ఉందని స్వయంగా భారత హోంమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు। మరి ఇట్లాంటి పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా కానీ భారత సైనికులను కించపరిచే విధంగా కానీ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఎంత స్థాయిలో ఉన్నా దాన్ని దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ధ్వందంగా ఖండించాలి।